హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. సరేగా బర్త్డేకి నెల రోజుల ముందే ఏఏ 19 ఏఏ 20 చిత్రాలను ప్రకటించారు బన్నీ. అప్పటి వరకు త్రివిక్రమ్తో మాత్రమే సినిమా చేస్తున్నాడని భావించిన వారికి ఊహించని రీతిలో షాక్ ఇచ్చాడు. ఆర్ఎఫ్ఎం జిగిరి దోస్తి సుకుమార్తో సినిమాను ప్రకటించి పెద్ద సర్ప్రైజ్ ట్రీటే ఇచ్చాడు బన్నీ. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాను మించి అల్లు అర్జున్ సుకుమార్ సినిమా గురించే మీడియా సహా సర్వత్రా ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. ఆర్య తెలుగు ఫ్యాన్స్తో పాటు మాలీవుడ్ ఆర్య ఫ్యాన్స్లో అంతే వేడిగా ముచ్చట సాగుతుంది. అల్లు అర్జున్ నటించే 19వ సినిమా 20వ సినిమా ఒకేసారి సెట్స్ పైకి వెళ్తాయా లేక కొంత గ్యాప్ తీసుకుని సెట్స్ పైకి తీసుకెళ్తారా అన్నది తెలియాల్సి ఉంది. అలాగే రానున్న దసరా సంక్రాంతి సీజన్లపై బన్నీ గురి పెట్టాడా అన్న దానిపైన స్పష్టత రావాల్సి ఉంది. బన్నీ బర్త్డేకి ఇంకో నెల రోజుల టైం కూడా లేదు. ఏప్రిల్ 8న బర్త్డేకి అభిమానులకు ఎలాంటి ట్రీట్ ఇస్తారోనన్న ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇక త్రివిక్రమ్తో సినిమా ఏప్రిల్ నుంచి రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్తుందని తెలుస్తుంది. అంటే బర్త్డేకి కానుకగా ఆ సినిమాకి సంబంధించిన ఏదో ఒక ప్రకటన ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. త్రివిక్రమ్ సినిమా చిత్రీకరణ మొదలైన తర్వాత సుకుమార్తో ప్రాజెక్టును వేగంగా మూవ్ చేస్తాడా అన్నది వేచి చూడాలి. త్రివిక్రమ్ సుక్కుతో ప్రాజెక్టు వివరాలని బర్త్డే రోజున వెల్లడిస్తారా అన్నది వేచి చూడాల్సిందే. ఇక బన్నీ పుట్టినరోజుకు నెల రోజుల ముందు నుంచే అల్లు అర్జున్ ఆర్మీలో సెలబ్రేషన్స్ ఊపందుకున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాలు సహా కేరళలో ఇతర చోట్ల ఉన్న అభిమానులు సంబరాలు మొదలు పెట్టేశారు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన క్లిప్స్ జోరుగా వైరల్ అవుతున్నాయి. మరోవైపు బన్నీ అభిమానులు పలు చోట్ల చేపడుతున్న సామాజిక కార్యక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.